ధోని అన్న కోసం వెయిటింగ్, మనం ధోని అన్న కోసమే వెయిటింగ్. ఇక్కడ చిన్న బుడ్డోడు చూడండి, బుడ్డోడు కదా ఫ్యాన్ ధోనికి. ధోని అన్ని చూసేసా ఏంటి పిల్లడు అబ్రాడ్ లో లేకుంటే ఇండియాలో ఉండడని చెప్పి అనుకుంటున్నారా? స్పెషల్ గా మనం ధోని చూడడానికి అయితే నేను ఇండియాకి వచ్చినాను. ఓల్డ్ టూర్ ఆపేసి మరీ ఇండియాకు మన ధోని అన్న చూడడానికి అయితే వచ్చినాను. ఇక మొదలెడదామా? చూసారా మన ధోని మామూలుగా ఉండదు, ర్యాంపు లెక్కిస్తారు. చూసుకోండి మన గేట్ ఎంట్రన్స్ కి అయితే వచ్చినాము. గేట్ నెంబర్ 2 లెవెల్ 3 అదే మన గేటు. లోపలికి అయితే చలో వెళ్ళాం పదండి. మీరు చూసుకుంటే నా వెనకాల స్టేడియం లో ఉన్నాను. ర్యాంపులు ర్యాంపులు ఉంది, మ్యూజిక్ మొత్తము. కొంతసేపట్లో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మొదటి తెలుగు ట్రావెల్ యూట్యూబర్ గా నేనైతే వైజాగ్ వచ్చి మరి మీకు ఇది చూపిస్తున్నాను. వేరే వాళ్ళంతా వేరే వేరే చోట్ల తీసుకొచ్చు. మ్యాచ్ చూడండి, గోల కొంతసేపట్లో స్టార్ట్ అవుతుంది. మామూలుగా అందరూ ధోని అన్న కోసం వెయిటింగ్, మనం ధోని అన్న కోసమే వెయిటింగ్. ఇక్కడ ధోని అన్న రాగానే ర్యాంపులు ఎక్కిద్దాం. ఇక్కడ స్టేడియంలో చూసుకోండి, జెండాలంతా ఇక్కడ ఉంది కదా, అది మొత్తం వాళ్ళే ఇస్తారు, మనం ఏం తెచ్చుకోము. మీరందరూ టీవీలో చూసి జెండాలంతా మనం తెచ్చుకుంటాము అంటారు కదా, జెండాలు ఏం మనం తెచ్చుకోము. అండ్ అక్కడ చూడండి, ఫోర్లు సిక్సర్లది అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి స్టేడియంలో వీళ్ళే ఇస్తారు. ఆ సీట్ల మీద వేసి వెళ్ళిపోతారో అవన్నీ జనాలు ఎత్తుకుని అరుస్తారు. మీకు ఈ విషయం అయితే ఇంతవరకు తెలిసి ఉండదు అనుకుంటున్నాను, నాకు ఇప్పుడే తెలిసిందే. మొత్తం స్టేడియంలోనే బడు ఉంటాయి, మనం వచ్చి ఎత్తుకోవాలని చెప్పేసి. కొత్త విషయం కదా, బాగుంది చూడు. మ్యాచ్ రెడీ అయినకి అందరూ కొంతసేపట్లో టాస్ అయితే జరగబోతుంది, ఇంకా మ్యాచ్ స్టార్ట్ కాలేదు. అందరూ వచ్చినారు ప్రాక్టీస్ సెక్షన్ కోసం, ఇంకా మన ధోని అన్న ఎంట్రీ కోసం నేను వెయిటింగ్ బీభత్సంగా వెయిట్ చేస్తున్నా. ఇంకా ధోని అన్న అయితే రాలేదు. వార్నర్ బాయ్ అయితే ఇక్కడ చూడండి, మన వార్నర్ బాయ్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఏంట్రా వండర్ ప్రైన్ ఇక్కడ ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆశ్చర్యపడింది. మ్యాచ్ చూసేదానికి అయితే నేను వచ్చినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ స్టార్ట్ కాకముందు మీకు ప్రాసెస్ అయితే మొత్తం చెప్పేస్తాను. నేను ఆన్లైన్లో పేటిఎం ఇన్సైడర్ యాప్ నుంచి బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్నప్పుడు దాదాపు 20,000 మంది 30,000 మంది వెయిటింగ్ లిస్టులో అయితే ఉన్నాను. అండ్ ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ నేనైతే బుక్ చేసుకున్నాను. సో నా టికెట్ చూసుకోవచ్చు. నా గేట్ నెంబర్ 2 11 3 అండ్ రోజే సీట్ నెంబర్ 90. నాకు ఇది అక్షరాల 6,000 రూపాయల టికెట్ అయితే పడింది. సో మొత్తం చెక్ఇన్ అంతా ఏం లేదండి. లోపలికి వచ్చినారా, మీరు బుక్ చేసుకుంటారు కదా, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి క్యూఆర్ కోడ్ చూపించారంటే మీకు టికెట్ ఇస్తారు. టికెట్ మీ గేట్ నెంబర్ చూసుకుని లెవెల్ చూసుకుని వరుసగా డైరెక్ట్గా వచ్చేయండి. అండ్ ఏమేమి లోపలికి తీసుకురావచ్చు అని చెప్తే మొబైల్ ఫోన్ మాత్రం తీసుకురావచ్చు. ఇంకా కెమెరాలు డ్రోన్లు ఇట్లాంటివి అయితే ఏం అలు లేదు, ఏం తీసుకురాకండి. ఓన్లీ కెమెరా మాత్రం తెచ్చుకోండి, ఇంకేం తీసుకురాకండి సరేనా. మిగతా జెండాలు అవన్నీ మేము కొనుక్కోవాలంటే అనుకోకండి, ఇక్కడే ఉంటాయి. మొత్తం జెండాలు ఆ ఫోర్లు సిక్స్ల కార్డు చూపించేది అన్నీ ఇక్కడే ఉంటుంది. మీరు అవన్నీ ఏం కొనుక్కొని డబ్బులు అయితే ఏం వేస్ట్ చేసుకోకండి సరేనా. మ్యాచ్ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా, ఎట్లా బుక్ చేసుకోవాలి ఏం కథ అని. మొత్తము మ్యాచ్ని అయితే వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదండి. చిన్న బుడ్డోడు చూడండి, బుడ్డోడు కదా ఫ్యాన్ ధోనికి. గ్రౌండ్ లో ఫ్రీ స్నాక్స్ అయితే ఇస్తారు, చూసుకోండి. మీరు టికెట్ ఉంది కదా, టికెట్ ఎక్కడికైనా ఇచ్చేయండి అనుకోండి, మీకు ఫ్రీ స్నాక్స్ ఇస్తారు ఖచ్చితంగా. స్నాక్స్ తీసుకోండి సరేనా. స్నాక్స్ బాక్స్ లో ఏముందో మనం చూద్దాం పదండి. టిష్యూలు, బింగో పొట్లం ఇవన్నీ ఉన్నాయండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుందండి. ఫీల్డర్స్ లోకి అందరూ వస్తున్నారు. ఫీల్డ్ మొత్తం గ్రూప్ డిస్కషన్ జరుగుతా. మన వార్నర్ మామ పృథ్వీ షా అయితే బ్యాటింగ్ కోసం దిగుతా ఉన్నారు. మనోళ్ళు ఇక్కడ వెళ్తా
ఎప్పట్లాగే దీపాచార్య ఫస్ట్ ఓవర్ ఫేస్ ఓవర్ అయితే వేస్తున్నారు. అండ్ పృథ్వీ షా బ్యాటింగ్ చేస్తాడు ఫస్ట్ బాల్, వార్నర్ మామూలు ఆపోజిట్ ఎండ్ లో ఉన్నాడు. ఫీల్డింగ్ చూడండి, మాస్టర్ మైండ్ ధోని ఎట్లా సెట్ చేస్తున్నాడు ఫీల్డర్ అయితే. ఏయ్ మావా, తలా నువ్వు ఫీల్డింగ్ సెట్ చేయ, ర్యాంపులే, మొదటి బాల్ ఎగరాలరా, స్టిక్ ఎగరాలా. ఓవర్ అయిపోయింది, సో ప్లేయర్స్ అయితే ఎక్స్చేంజ్ అయినారు. గ్రౌండ్ మొత్తం ఈ పక్కన వాళ్ళు ఆ పక్క వెళ్తారు, ఆ పక్కన వాళ్ళు ఈ పక్క వెళ్తారు, గ్రౌండ్ మొత్తం రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఆడతాడు, మళ్ళీ పృథ్వీ షా ఆడుతున్నాడు. ఏయన్నా ఏయన్నా పరిగెత్తుకుండా పోయి, ఓ షిట్, ఓ షిట్, వికెట్లు అసలు ఏం మాత్రం పడలేదు. 5 ఓవర్లు అయిపోయింది అందుకని చెప్పేసి వాళ్ళకి ఫేస్ బౌలర్ని అయితే తీసుకొచ్చినారు. వికెట్లు లెస్ ఆడలేదు, చూద్దాం ముస్తాఫిజర్ని అయితే వేస్తాడు. వాళ్ళ ఫేస్ బౌలర్ కింద వార్నర్ అండి ఎక్కిస్తున్నాడు రాట్లు. ఏ అన్నా, ఏయ్, ఇందాక దీపక్ కహార్కి చించి చాట వేసాడు, ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఫేస్ బౌలర్ రాంగ రాంగనే ఫస్ట్ బాలే బౌండరీ. మామూలుగా అటాక్ చేయట్లేదు వార్నర్ అన్న. ఏయ్, ఈరోజు వైజాగ్ స్టేడియం అంతా రచ్చే ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. వాళ్ళ మెయిన్ బౌలర్ చేస్తే ఫస్ట్ బాల్ 4 కొట్టినాడు, రెండో బాల్ ఏమంటే నో బాల్ వేసేనాడు. పృథ్వీ షా అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు, నో బాల్ ఏం చేస్తాడో చూస్తాం. కనీసం నో బాల్ తన అతను ఫామ్ అందుకుంటాడా లేదా అని చెప్పేసి. పవర్ ప్లే అయితే అయిపోయింది, 6 ఓవర్కి 62 కరెక్ట్గా. ఇప్పుడు స్ట్రాటజిక్ టైమ్ అవుట్, మొత్తం వచ్చి క్లీన్ నెట్ చేస్తున్నారు చూడండి, మొత్తం చెత్త మొత్తాన్ని శుభ్రం చేసుకుంటా పోతున్నారు. దబ 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 దబని అక్కడ అక్కడ చూడండి పాప, ఎంత కష్టపడి వాళ్ళు పరిగెత్తుకుండా వచ్చి చెత్త కొడుతున్నారు మొత్తం. 2 నిమిషాలు స్ట్రాటజిక్ టైమ్ అవుట్, ఇంకా 2 నిమిషాలు చూడండి, 1/2 మినిట్ అయిపోయింది. 1/2 మినిట్లో మొత్తం స్ట్రాటజీలు అంతా మాడుకున్నారు, వికెట్లు పల్లా కదా. నెక్స్ట్ ఏం పై ఎత్తు ఏమేస్తారో చూడాలి మనం. ఆ ఎత్తుకి మనోళ్ళు పై ఎత్తు ఏమేస్తారో ఏం అర్థం కావట్లేదు, చూడాలి. మ్యాచ్ మాత్రం చాలా రసవత్రంగా మామూలుగా లేదు. విశాఖపట్నంలో కొడితే ఢిల్లీ, చెన్నైలో కొడింది బాలు. ఉతక్ కొట్టాడు అండి సిఎస్కే బౌలర్ని. ఏం కొట్టుడు కొట్టినారు వార్నర్ బాయ్, నువ్వు ఎవరైనా రా, ఉతక్ కొట్టుడే, ఏ బౌలర్ వచ్చినా సావు కొడుతున్నారు. ఏ వార్నర్ బాయ్, 49 ఇంకొక రన్ను, ఒక్క అడుగు. ఆ సెంచరీ వేసాడు మన వార్నర్ బాయ్. దయ్యం పూడుకునేదా ఏం అర్థం కదా, స్థితులు పట్టా పట్టా ఎగురుతున్నాయి. చేరిగా చూడండి, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, 2-3 చోట్ల, ఒక సైడ్ 3 మళ్ళీ ఇంకో సైడ్ 3, మొత్తం 6 ప్లేస్లో ఉండరు చేరిగేస్. రెడీగా ఉన్నారు, అయిపోగానే వచ్చి పట్ట 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 డాన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయిందండి, 191 రన్స్ కొట్టినారు, 5 వికెట్ల నష్టానికి. లాస్ట్ అక్షర్ పటేల్ అయితే సెంచరీ పోలేదు, మళ్ళీ నేనైతే 6 కొడతానని చెప్పి మళ్ళీ డాట్ చేసేది ఆ బాల్ని. సో గ్రౌండ్ని చూద్దాం పదండి. చూసినారా ఇప్పుడు ఈ బాటలు అయితే వెళ్ళి పర్చేజ్ చేసినా, ఇది ఎంత తెలుసా, 200 రూపాయలు అంట ఈ ఒక్క బాటలు. దీని ఎంఆర్పి ఎంత ఉంటుంది మన దగ్గర, 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 200 రూపాయలు అమ్ముతున్నారు, నీళ్ళ బాటలు అయితే 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకా మామూలుగా వాటర్ తాగుదామంటే వాటర్ ఎక్కడ లేదు, చిన్న కప్పులు వేసినారు, ఆ వాటర్ 20 రూపాయలు అంట. ఫ్రీ ఫుడ్ ఇచ్చేసి ఇట్లా 200 రూపాయలు 300 రూపాయలు పెట్టి జనాలు ఎట్లా మోసం చేస్తున్నారు చూడండి. అలో చేయట్లేదు మనం తెచ్చుకుందాము అంటే, అయ్యో ఇది ఎక్కడ దారుణం రా నాయనా. వేవ్ స్టార్ట్ అయ్యింది, వేవ్లా గురికి ఎగిరేసి మళ్ళీ కూర్చోవాలి, అదే వేవ్ ఇక్కడ బాగుంది. వేవ్ స్టార్ట్ అయ్యింది, మళ్ళా వచ్చింది, వచ్చింది. లైట్ షోలు అయితే
స్టార్ట్ అయ్యేది, సేపు వేవ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు లైట్ షోస్ స్టార్ట్ అయితే చూడండి మొత్తం మెరసా ఉంది స్టేడియం. స్టేడియం అంతా మామూలుగా లేదు, చిక్కి చిక్కి చిక్కబడి లైట్లతో చూపిస్తా చూడండి, మామూలుగా ఉండదు. ధోని 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 మెరసా ఉండే చూడండి లైట్లు. ధోని 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 బాగుంది కదా ఎంటర్టైన్మెంట్, మస్తు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వైజాగ్ పీపుల్. అయితే క్రేజీ పీపుల్స్ ఇక్కడ అయితే మామూలుగా లేరు. పరిస్థితిలో ఉన్నప్పుడు మన వాళ్ళు చూడండి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. సిఎస్కే సిఎస్కే అనే కొద్దికి మన రహానే అన్న ఒక 4 6 అయితే లాగించిండు, ఆ ఓవర్ అయిపోయింది. ఇషాన్ కిషన్ 4 ఓవర్లకు గాను 17 రన్లు కొట్టినారు, 2 వికెట్ల నష్టానికి. ఇక్కడ కొంచెం చిన్నగా ఫ్యాన్ వార్ కూడా జరుగుతూ ఉంది సిఎస్కే వర్సెస్ డీసీకి. నిదానంగా మాటలతో మాట్లాడుదాలు అయితే జరుగుతుంది ఫ్యాన్స్ మధ్య కూడా. తొందరగా వికెట్ తీయండి రా అయ్యా, మా ధోని కోసం మేము వెయిటింగ్, పూనకాల లోడింగ్. చూడండి 8 బాల్కి 44 రన్లు కొట్టాలా, అసలు స్వింగ్లు కట్టయిపోతుంది మ్యాచ్ అయితే దీపోత్సవమైన ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. చూడండి దెబ్బ క్రౌడ్ అంతా దెబ్బకు సైలెంట్ అయిపోయింది. 8 బాల్కి 44 అనే కొద్దికి దెబ్బకి క్రౌడ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇంట్రెస్ట్గా అంత ఇంట్రెస్ట్గా లీలమైపోయి చూస్తున్నారు జనాలు కూడా. ఆరు బాల్కి 41 కొట్టాలండి, 6 6 కొట్టడం 36 అవుతుంది, 41 అలెంజ్ కొడతారు. యూట్యూబ్ అరే ఇంకేం మర్చకండి రా, ఇంకేం చూడరా అయ్యా అయిపోయింది. 4 ఆయన ఏదో లక్ బాగుండే నో బాల్ వేస్తే తప్ప ఈ మ్యాచ్ ఇంకా అయిపోయింది. మ్యాచ్ 1 సైడ్ అయిపోయింది, ఢిల్లీదే ఢిల్లీ ఢిల్లీ. కానీ మా తలే ఆడిని చూసినామో చాలు, ఇన్ని రోజులు ఆడుకుంటుండే దానికి కరెక్ట్గా మన ఆంధ్రాలో ఆడాలని రాస్తుందేమో ఆయనకి. ఫ్యాన్స్కి అయితే ఫుల్ మస్తు ఇచ్చినాడు, ఈ మాత్రం చాలు ఇంక వాళ్ళు హృదయాలు గెలుచుకున్నారు మ్యాచ్ గెలిచకపోయినా. ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది, 100% ఇంకా డీసీఏ విన్ను. కానీ
మన తల ఆడే మ్యాచ్ మనం చూడగలిగినాం, అదే సాలింగ డీసీ మ్యాచ్ గెలిచినారు సిఎస్కే, డీసీ మ్యాచ్ గెలిచినారు సిఎస్కే హృదయాలు గెలుచుకుంది. మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయడారు కదా, మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది కాబట్టి ఇట్లాంటి క్రేజీ అంటే మీ వంటర్ ప్రైజ్ మాత్రమే చూసి చూపించగలుగుతాడు. సో ఈ వీడియో అయితే ఇంత టెన్ చేస్తాను, ఇట్లా మీ వంటర్ ప్రైజ్ కూడా సైనింగ్ ఫ్రమ్ వైజాగ్.